మనం చూసినట్లయితే ఇంకో 6 నెలలు అనేవి ఎన్నికలు జరగడం చూస్తున్నాం మన రాష్ట్రానికి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? ఎవరని చెప్పమండి, ప్రతి ఒక్కరికి ఓటు గెలిపిస్తేనే వస్తున్నాం మేము. కానీ 4 పిల్లలతో మా 50 సంవత్సరాలు బట్టి అద్దిల్లో ఉన్నాం, కానీ మాకు ఒక కొంప లేదు సార్. తర్వాత నెట్లో చూస్తే ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి బండి ఉంది, ఎవరికి సైకిల్ ఉందని అది కూడా వస్తుందండి. దాన్ని పెట్టన్నా సరే ప్రభుత్వం ఇల్లు లేనడానికి ఒక ఇల్లు ఇస్తుందని ఆశపడుతున్నాం, కానీ ఎవరు మాకు హెల్ప్ లేదండి. వాళ్ళ అవసరాలు తీర్చుకునండి, వాళ్ళ ఓట్లు వేయించుకుని గుడ్ బై చెప్పి పోతున్నారు సార్. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి అందరూ అంటున్నారు, అది నిజం? అది మాత్రం కొంచెం వరకు నిజమే సార్. ఎందుకంటారా, మనం ఆ మాట చెప్పాలి, ఈ మాట చెప్పాలి. కార్డు లేని వాళ్ళు కార్డులు వచ్చాయండి, కొంతమందికి ఇల్లులు వచ్చాయి, కొంతమందికి వచ్చాయి, లేవండి అని అనట్లేదండి. ఆ ప్రభుత్వం కూడా బాగానే ఉందండి. ఇంకా నెట్లో చూసుకుని ఇల్లు లేని వాళ్ళకి కొంచెం సదుపాయంగా ఇస్తారని అడుగుతున్నామండి మేము. అంటే మీకు ఎవరు సీఎం కింద వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు కవరు కోరుకున్న అభివృద్ధి జరుగుద్ది అని ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకో సార్? మరి వీళ్ళని అనుకున్నా వాళ్ళని అనవండి, అవన్నీ మరి ఆయన అయితే మరి చెప్పాలంటే కొంచెం చాలా చేసాడండి. ఇల్లు గట్రా అన్నీ వచ్చాయండి. మరి ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎలా మారుతుంది అన్నది తెలియదండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఏంటంటే ఆ ఇల్లు లేని వాళ్ళకి సదుపాయం చూసి ఆ నెట్ట కొట్టుకుని ఆ లేని వాళ్ళకి ఆ కొంపెత్తే చాలండి. అదేండి మా ఆడవాళ్ళు అందరం కష్టపడడానికి వెళ్తున్నామండి, పనులు లేక, ఏదో 2వ తరగతి 5వ తరగతి చదువుకుని మాకు జీవనోత్పత్తి లేకండి, ఇలా రోడ్డు డోర్ టు డోర్ సర్వే చేసుకుని మేము ఇలా బతుకుతున్నాం సార్. ఏ చేసేయాలన్నా గవర్నమెంటే చేయాలండి. మరి ఇదంతా మారాలంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరేం చెప్పమండి, మరి జగన్ వస్తానని అంటున్నారు, అందరు వచ్చి చెప్తున్నారని మరి ఎవరి పేరు చెప్పమండి? ఎవరైతే ఇదంతా మారుతుంది అనుకుంటారో చెప్పండి. ఒక అవకాశం ఇవ్వమని అనుకుంటున్నానండి జగన్కి. నేనైతే మాత్రం జగన్ గారికి ఒక అవకాశం ఇస్తే ఆయన ప్రభుత్వం ఎలా ఉందో తెలియడం కోసం అంతే అండి. అంటే చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి అనడం జరుగుతుంది. అది మరి అవన్నీ పెట్టుకుని సీఎం కింద ఎలా నెగ్గుకు రాగలంటున్నారు? అది కరెక్ట్ అండి. మరి అది కరెక్టే అండి. మరి అవన్నీ ఉన్నాయంటే మాకు తెలియదు కదండి, పెద్ద పెద్దవాళ్ళే తెలితే అవన్నీ మాకేం తెలియదండి. ఎవరు మంచిగా వస్తారో మరి మరి ప్రజలే నిర్ణయిస్తారండి, ప్రజలే గుద్దేస్తారండి ఆ సమయానికి. జగన్ గారు ప్రతిపక్ష నేత కింద ప్రజల సమస్యలు అనేది పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదనేది చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు, వ్యతిరేకత ఉంది. మరి సీఎం అయితే ఇవన్నీ పట్టించుకుని చూసుకోవాలనుకుంటున్నారండి? మరి ఒక అవకాశం ఇవ్వాలి కదమ్మా మనం కూడాని. ఒక అవకాశం ఇస్తే ఆయన ఎలా చేస్తాడో, ప్రభుత్వం 5 ఏళ్ళతో అయిపోద్ది కదా అయింది కూడాని, అప్పుడు ప్రభుత్వం మారుతుందో లేదో అప్పుడు మనం ఒక అవకాశం ఇస్తే మనం తెలుసుకుంటామండి. అప్పట్లో రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ విరుద్ధంగా పెట్టడమనే జరిగింది, మరి అదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి ఎలక్షన్స్ రావడం జరుగుతుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇది కరెక్ట్ కాదండి, ఇది మాత్రం కరెక్ట్ కాదండి. మరి రామారావు పరిపాలన చాలా బాగా చేశాడండి, ఆయనే 2 రూపాయలు బియ్యం చేశారండి, ఆయన చాలా బాగా చేశాడండి, ఇది కరెక్ట్ కాదండి. అంటే సెంటర్లో ఈసారి బీజేపీ వస్తుంది అంటారండి, కాంగ్రెస్ వస్తుంది అంటారు? ఎవరు వస్తుంది అన్నది ఏమవుతుందమ్మా, మరి చంద్రబాబు వచ్చేస్తుంది అనుకున్నామండి. అదే ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్లు ఇవన్నీ పెట్టారు కదా, ఇవన్నీ ఎలక్షన్ ముందు పెట్టడం వల్ల ఎలక్షన్ ముందు చేసే ట్రిక్లు అని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు అనడం జరుగుతుంది, కరెక్ట్ అంటారండి? మరి అన్నా పార్టీ అండి, అన్నా క్యాంటీన్ పెట్టారంటే అండి 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే ప్రతి ఒక్కరు కడుపు నిండుతుంది 3 మంది బతుకుతున్నారండి. మరి ఈ ఆలీలు ఎలా గొడవలు పడతారో మాకు అనవసరం కానీ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా మంది కడుపులు నిండుతున్నాయండి. ఓ రోజు మాకు బియ్యం తెచ్చుకోకపోతే వెళ్ళి 5 రూపాయలు భోజనం చేసి వచ్చేస్తున్నామండి. క్యాంటీన్లు ప్రజలకి ఉపయోగపడుతుంది అంట? ఉపయోగపడుతుంది సార్. అంటే అది మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాకపోతే తీసేస్తారని చెప్పి అందరూ అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఎవరు వస్తారు? ఇవ్వాలండి, ఇవ్వాలండి, ప్రజలు ఊరుకోరు కదా సార్. ఇప్పుడు ప్రజలు అన్నవాళ్ళు ఊరుకోరండి, ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తారండి? 5 ఏళ్ళు చూస్తారు, మళ్ళీ ఆయన్నే గెలిపించేస్తారు. అది చాలా తప్పు సార్, అది కలగకూడదండి. ఎందుకంటారేమో తను వేరే పెట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఏమనుకుంటారండి, కాంగ్రెస్ లో మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి ఇలా జంప్ అయ్యారని అనుకుంటారు తప్ప, కానీ చెడ్డ పేరే వస్తుందండి. అంటే ఇది అంతా పక్కన పెడితే మీరు జగన్ గారు కానీ జగన్ అవ్వాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటున్నారా? ఒక్క అవకాశం జగన్కి ఇవ్వాలని అని కోరుకుంటున్నాను. జగన్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.